ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం రాసనగూడెం గ్రామ సచివాలయం పరిధిలో 159వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పాలన తెలియజేసి ప్రభుత్వం నుండి వారికి అందిన పథకాలు లబ్ధిని తెలియజేసి వారి సూచనలు సలహాలు స్వీకరించారు గ్రామంలో ఉన్న దీర్ఘకాలిక అత్యవసర సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన రాష్ట్రమేనని ఇచ్చిన హామీలను 90% పూర్తి చేసిన ఘనత ఏ ముఖ్యమంత్రికైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని రానున్న ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గాని లోకేష్ గాని దత్తపుత్రుడు గాని వీరి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని 2024 ఎన్నికలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లం వసంతరావు ఎంపీపీ కోర్స పోచమ్మ సర్పంచ్ సున్నం వరలక్ష్మి మండల సచివాలయ కన్వీనర్ వనమ రామకృష్ణ సొసైటీ చైర్మన్ బోదా శ్రీనివాసరెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు నాయకులు సందా ప్రసాద్ కొల్లూరి రాంబాబు రాఘవరెడ్డి కొప్పుల సత్యనారాయణ మరియు వివిధ శాఖల అధికారులు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 3 లక్షల రూపాయలతో మన విశాఖపట్నంలో మరి విఎస్ఐ సెమిట్ పెట్టి మరి 13 లక్షల రూపాయలతో మరి పరిశ్రమల్ని పెట్టుబడిదారులు రప్పించి వాళ్ళందరితో ఈరోజు ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైన కోస్టల్ ఏరియా ప్రాంతం ఉంది 960 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు ఆ పోర్టులు 5 పోర్టులు ఈరోజు మొదలు పెట్టించాం దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళకందరూ కూడా ఉపాధి అవకాశం కలుగుతుంది ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రం చేస్తుంది ఈ రాష్ట్రం 1 స్థాయిలో వెళ్ళేలాగా ఈరోజు కష్టపడుతుంది ఈ రాష్ట్రం మళ్ళీ భవిష్యత్తులో ఈ రాష్ట్రం భవిష్యత్ తరాలు కానీ భవిష్యత్తు కానీ ప్రజలు కానీ ఇలా మంచి జరగాలంటే అది జగన్ గారితోనే సాధ్యమవుతుంది జగన్ గారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా బాగా అభివృద్ధి అవుతారు సంతోషంగా ఉంటారు కాబట్టి ఇలాంటి పగడు రాష్ట్రాలను ఎవరు కూడా నమ్మొద్దని నేను ఒక్కడు ఏదైనా డైరెక్ట్ ఎలక్షన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యేలను పెట్టాలి 170 మందికి నిలబెట్టాలి 175 అసెంబ్లీ స్థానాలకు పెట్టి అప్పుడు నా క్యాండిడేట్లకి వేస్తే నేను ముఖ్యమంత్రి అవ్వాలి అది లేదు ఆయన ముఖ్యమంత్రి కావాలనేది చంద్రబాబు నాయుడు కోసం ఆయన ఇచ్చే ప్యాకేజీని తీసుకుని అక్కడ కుట్టుకొని అదేదో వాహనం పెట్టాడు వారాయాత్ర ఆ యాత్ర అండి అదే సినిమాలో వాడిందని తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నారు ఆ యాత్రల పేర్లతో ఈరోజు రాష్ట్రంలో అల్లకొలలు సృష్టించాలి ఏదో ఒకటి అలజడి సృష్టించాలి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని బదనం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మంచిని జనాలు తెలియకుండా చేయాలని ఆయన ఆలోచన చెప్తున్నాను కానీ ఎవరిని కుట్రం పడినా కానీ కుతంత్రం పడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఈరోజు దీవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు ఇలాంటి తంకుట అహరంగాలు ఎవరు వచ్చినా కానీ ప్రజలు నమ్మరు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నవరత్నాలు అందుతుంటే ఆ నవరత్న పథకాలు తీసుకుని సోమరపోతులు అయిపోయింది ఆ ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఏంటన్న మరి ఈరోజు ఆయన ప్రజలు మోసం చేయడానికి మినీ మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే జగన్ గారి కంటే ఒక ఇష్యూ ఇస్తాను అమ్మకు అన్నం పెట్టినాడని పిన్నం బంగారు గజులు పెడతాడా ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఎవరికి ఒక మంచి పథకం కానీ మంచి పని చేయలేను ఇప్పుడు చేస్తానని అంటారండి ఇలా ప్రజల దగ్గరికి పగడ వేషగాళ్ళేగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు కొడుకు బయలుదేరారు వాళ్ళతో పాటు కొంతమంది మళ్ళీ వాళ్ళు ఎల్లో మీడియా బయలుదేరింది వాళ్ళు బొమ్మని తిమ్మిని బొమ్మని ఏదంటే అదే అన్నట్టు అనుకుంటున్నారు ప్రజలు చాలా తెలియలేదు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ఎవరు ప్రభుత్వంలో ఏ మేలు జరిగింది ఏ మంచి జరిగింది అనేది తెలుస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోనే ఈరోజు 87% అండి 100కి 87 మందికి ఈరోజు నవరత్న పథకాల ద్వారా లభిస్తుంది అలాగే అభివృద్ధి కూడా జరిగింది ఈరోజు సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ క్లినిక్లు కానీ హాస్పిటల్స్ కానీ ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పడింది ప్రతి ఐటీడి ఏరియాలో ఒక గిరిజన మార్పు ప్రాంతాలకు ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఏర్పడింది ప్రతి పేద పిల్లోడి చదివిన స్కూల్ని నాడునేడు కింద బట్టి అభివృద్ధి చేస్తుంది రూపురేఖలు మారుస్తున్నారు అలాగే ఈరోజు రాష్ట్రంలో మరి పరిస్థితి